है ये लड़की? लड़की कौन हो तुम? मैं नूरजहान की दोस्त हूँ, मेरा नाम रजिया बेगम है। अच्छा, नाम बहुत अच्छा है, सरनेम भी बहुत अच्छा है। अरे तुम चुप रहो रे कुत्ते का बच्चा, जाओ अंदर। उल्लू का पट्टा। क्या चाहिए लड़की? दूध, चाय, काफी? काफी मुद्दू है, चाय मुद्दू है, पाल मुद्दू है। नूरजहान तो हम सिनेमा की जाना है। आई अल्लाह, नूरजहान तो आज जाओ, हाँ। कल ना तो आओ। तुम सारी छोड़ा ली चौधरी हाँ। का चांद नहीं नहीं, नूरजहान की तिलसिंदी अंटे गुस्सा आता है। हम नूरजहान ले रही कहीं लौटा है। तुम बहुत अच्छी औरत हो, मनदी आचारम प्रकारम बुरखा वेशम, हाँ। मम्मली मुट्टुकुनी माँ को मजा चेसे हो, हाँ। तुम हाय, आओ ना बाहर चले गए, तुम्हारा बाप मनली बैठ के वाला मना रहा है। पिताजी, एम पिताजी, नेने बैठ के वेलचा? वच्चा, वच्चा नडुता वेंटी बेटी, रजिया बेगम लांटे अंदमैन लड़की पिलिचिन కళ్యాణి నువ్వా? ఏమిటి ఇలా వచ్చావు? మాటల్లో చెప్పలేని మనసులోని ఆనందాన్ని చేతల్లో చెప్దామని వచ్చాను. సారీ సార్. సరే, ఎప్పుడు లేని నువ్వు ఆఫీసు రావటం, పసిపిల్లలా గెంతడం ఏమిటిదంతా? అది నేను చెప్పను, మీరే తెలుసుకోండి. ఎవరు? హలో, డాక్టర్ కరుణ స్పీకింగ్. ఓ మీరా, నమస్తే, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ సార్. ఎందుకు డాక్టర్? ఎందుకేమిటండి, మీరు త్వరలో తండ్రి కాబోతున్నారు. థ్యాంక్ గాడ్. నిజంగానా? థ్యాంక్ యూ వెరీ మచ్. మన కలని కోరికని నిజం చేసినందుకు థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు గ్లాస్ కూడా ఎత్తడానికి వీల్లేదండి. నువ్వు పట్టించు. ఏంటండి గొడవ? జైల్లో ఖైదీలా నన్ను బయటికి వెళ్ళకుండా ఇలా కట్టిపడేశారు. నువ్వు ఏ చిన్న పని చేసినా వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోతాయని వార్నింగ్ ఇచ్చాను, అందుకే వాళ్ళు అలా రెచ్చిపోతున్నారు. డాక్టర్, కాంపౌండర్, నర్సు అందరూ తీసుకొచ్చాను. అవసరం అయితే వార్డ్ బాయ్ని వీల్ చైర్ కూడా తీసుకొస్తాను. అవన్నీ డాక్టర్ గారు మన ఇంట్లో హాస్పిటల్ పెట్టినప్పుడు తెప్పించుకున్నాం. డాక్టర్, మీరు ఒకసారి టెస్ట్ చేస్తే. కళ్యాణి గారు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, మీరేం వరే అవ్వకండి. ఉదయం ఈ టానిక్, రాత్రికి ట్యాబ్లెట్స్ వాడండి. ఇవి చాలు అంటున్నారు? అయితే మా అమ్మగారు భోంచేక్కర్లేదంటారా? భోజన విషయం మామూలే. కళ్యాణ్ గారు, మీరు కాస్త మార్నింగ్ వాక్ చేయడం మంచిది. చెప్పండి డాక్టర్, బాగా చెప్పండి. వీళ్ళందరూ కట్టకట్టుకుని నా చేత ఏ పని చేయనివ్వట్లేదు. మీరు చెప్పారు వాకింగ్ చూడండి, అది కూడా నా బదులు వీళ్ళందరూ కలిసి చేసేస్తారో నాకు అనుమానంగా ఉంది. అడుగు వాడే నేను చెప్పినాడు. తూ చుపీ హే కహా, మై తడపుతా యహా. అవి వెళ్ళు, వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే. నన్ను నా మొహబత్ని కలుసుకోనీయకుండా చేస్తావా? నీ రోగం కుదిరించేస్తాను, కాసుకో. ఓహో, ఏ కోను ఘుంగురు ఝుమ్క, ఏ కోను చాంద్ చమ్క, ఏ కోను పూలు మెహక, ఏ కోను పంచి చెహక, మెహఫిల్ మే కైసి ఖుషుబు ఉడి దిల్ జో మేరా బెహక. కౌన్ హో తుమ్? అప్పుడే మర్చిపోయావు మేరీ పేరే నవాబ్. మొన్న నూర్జహాన్ కోసం వచ్చిన రజియా బేగంని. రజియా కే రాజా దొరికావు రా నవాబ్ కి బచ్చా, దొరకవలసిన చోటే దొరికావు. నా కోసం వచ్చావా మేరీ ప్యారీ బుల్బుల్? సింహ, ఆ రోజు అమ్మాయి లేనప్పుడు వచ్చి ముద్దిస్తాను అనగా, మరి ముద్దిస్తే నాకేమిస్తా? ఇచ్చేదానికి ఏముంది, నాది అంతా నీదే కదా. అప్పుడు నీది పర్సనాలిటీ చూశాను, ఇప్పుడు నీది అందం చూస్తాను. దిఖావ్ దిఖావ్, అది కొళ్ళ కావు.
అంగూర్ పళ్ళు, అవి బుగ్గల కావు గులాబీ మొగ్గలు. సూరత్ హై తూహి సపనం కీ తూ సోహిని, రజియా తూహి హై తూహి మేరీ మోహిని. నీది అందం బాగా చూసేదానికి ఆకాశం మెరిసింది. నాకు భయంగా ఉంది, మళ్ళీ వస్తాను. ఒక్క పీల్చుకుంటూ పక్క మీద పడుకునే దిక్కుమాలిన బతుకు అయిపోయింది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు. గొట్టండి మొక్కలు నేను. అయ్యి బాబు, నేను గొట్టే ఉండండి. ఆడ దగ్గర మిషన్ తీసుకుని మొక్కలు కత్తిరించండి. రాముడు అమ్మగారు, నా మిషన్ అడగండి అమ్మగారు. ఆ గొట్టం తీసుకోండి. మిషన్ తీసుకోండి. గొట్టం తీసుకోండి అమ్మగారు. ఆ గొట్ట మీరా మిషన్ ఏమంటే ఆ గొట్ట మీరా. మీరు నా చేత పని చేయించకపోతే నేనేం చేయలేను అనుకుంటున్నారా? నిన్ను పని చేద్దాను. మీరు పని చేయకండి అమ్మగారు, మీరు పని చేయకండి అమ్మగారు. అమ్మగారు అక్కడ కష్టపడి పనిచేస్తుంటే మీరిద్దరు లాన్లో కులాసాగా దొరుకుతున్నారా? కులాసాగా దొరకటం ఏంటి బాబు, గుండెలు పగిలిపోయి ఏడుస్తూ దొరుకుతున్నాం. అవునండి. అసలు మిమ్మల్ని ఇద్దరిని వాళ్ళ మీద ఎందుకండి అరుస్తారు? వాళ్ళేం తప్పు చేయలేదు. రోగిష్టి దానిలా ఎప్పుడు మంచం మీద కూర్చోడం నాకే విసిగిసి పనిచేస్తున్నాను తప్ప. అసలు నువ్వు ఇంట్లో ఉంటే కుదురుగా ఉండవు. నిన్ను నిన్ను ముందు హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. పదండి. డాక్టర్, మా ఆవిడకి డెలివరీ అవడానికి ఇంకెంతకాలం పడుతుంది? నా లెక్క ప్రకారం 15-20 రోజులు పట్టొచ్చు. మిస్టర్ శ్రీజా ఎందుకలా అడుగుతున్నారు? మరేం లేదు డాక్టర్, రేపే ఆవిడ తీసుకొచ్చి అడ్మిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి ఎందుకండి అనవసరంగా డబ్బు దండగా? డబ్బు గురించి నేను ఆలోచించలేదు డాక్టర్. ఇంటి దగ్గర ఉంటే ఎవరంతా చెప్పిన ఏదో పని చేస్తూనే ఉంది. ఇక్కడ తీసుకొచ్చి అడ్మిట్ చేస్తే తనకు రెస్ట్ దొరుకుతుందన్న ఉద్దేశం. ఆల్ రైట్, అలాగే కానివ్వండి, మీ ఇష్టం. థ్యాంక్ యూ డాక్టర్. కూర్చో. కళ్యాణి, నేను డాక్టర్ గారిని కలిసి మాట్లాడొచ్చాను. రేపే నిన్ను హాస్పిటల్ అడ్మిట్ చేయమన్నారు. అదేంటండి, 2 వారాలు పోయాక చేరొచ్చని చెప్పారుగా. నువ్వు ఇంట్లో కుదురుగా కూర్చోకుండా అన్ని పనులకి తలదూరుస్తున్నావని చెప్పాను. నువ్వు కదలకుండా ఉండాలంటే హాస్పిటల్ కరెక్ట్ మీద నిర్ణయించుకున్నావు. కరెక్ట్ సాబ్. అమ్మగారికి ఇంట్లో ఉంటే కాలు నిలవదు. ఇంతమంది పని వాళ్ళు ఉన్నా సరే పని చేయకపోతే ఆవిడకి మనశ్శాంతి ఉండదు. చాలరా, నువ్వు కూడా ఆయన కొంతపాటు మొదలు పెట్టావు. పంచదార వేసావా? పంచదార ఏంటమ్మా, కుంకుమ పువ్వు కూడా వేశాను. పుట్టబోయే బాబు అయ్యగారి కంటే ఎర్రగా నెగనెగలాడిపోవాలి. ఏడ్చాలే. అమ్మగారిని రేపు పొద్దున హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. అమ్మగారికి కావాల్సిన బట్టలు, ఫ్లాస్కు, ఇంకా ఏమేమి కావాలో అన్ని సర్ది ఏర్పాటు చూడు. రేపు పొద్దున అమ్మవారి గుడికి వెళ్దాం, కార్ సిద్ధం చేయి. అయ్యో బాబు, నెల నిండిన మీరు అన్ని మెట్లు ఎక్కడం కష్టమమ్మా. అమ్మవారిని దర్శించుకోవడానికి మెట్లు ఎక్కడం నాకేం కష్టం కదరా, నువ్వు కార్ సిద్ధం చేయి. ఈ విషయం అయ్యగారికి తెలిసిందంటే నన్ను రోడ్డు మీద పడుకోబెట్టి కారు ఎక్కించేస్తారు. అయ్యగారు తెలియనివ్వద్రా, ఆయన లేకముందే పొద్దున 5 వెళ్ళేసి వచ్చేద్దాం. అది కాదమ్మా. ఇదిగో ఇంకొక మాట మాట్లాడామంటే నేను మీకు సలాం పెడతాను. ఆ పని మాత్రం చేయకండి, పొద్దున్నే కారు రెడీ చేస్తాను. మహాలక్ష్మీ నమహాభం నానావిధ పరిమళ వస్త్ర పుష్పాలు పూజాం సమర్పయామి. తల్లిని చల్లగా చూడు, చక్కని బిడ్డను ప్రసవించేటట్టు చూడు తండ్రి.